మరోవైపున ఇదే మెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని ఒక్కసారి చూస్తే, ఆ చంద్రబాబు నాయుడు గారి నైజం ఏమిటి అంటే ఎలా ఉంటుంది అని అంటే, తప్పుడు పనులన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. చేసి ఆ తప్పుడు పనుల నెపాన్ని మాత్రం వేరే వాళ్ళ మీదకి నెట్టేయడానికి పదే పదే అబద్ధాలు చెప్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అబద్ధాలు చెప్పడు. ఈ పెద్ద మనిషికి తోడు టీవీ ఆన్ చేస్తే ఈయన అబద్ధాలకు తోడు ఇంకొక నలుగురు మంత్రులు మళ్ళీ టీవీలోకి వచ్చి అదే అబద్ధాలు చెప్తారు. మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు గారి అబద్ధం సరిపోదు, ఆయన గారి మంత్రులు చెప్పే అబద్ధాలు సరిపోవు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎల్లో మీడియా. మీ అందరికీ నేను వేరే చెప్పాల్సిన పనులు, ఆ టీవీ ఛానళ్ళు ఏవి, ఆ పేపర్లు ఏవి అని నేను వేరే చెప్పాల్సిన పనుల. ఎల్లో మీడియా అదే చంద్రబాబు నాయుడు గారి అబద్ధాన్ని వాళ్ళంతా కూడా అదే నిజమని చెప్పి నమ్మించడానికి ఊదర కొడుతూ కనిపిస్తారు రోజంతా. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో సాగిస్తా ఉన్న పాలన. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే తాజాగా అబద్ధాలు ఎంతటి స్థాయిలో ఏ స్థాయిలో చెప్పాడు అని అంటే, ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. నిన్న గుంటూరు మీటింగ్, చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ మీరంతా కూడా చూసే ఉంటారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గుంటూరు సభలో అంటాడు, గుంటూరు సభకు సంబంధించిన విశేషాలు చెబుతూ ఈ పెద్ద మనిషి నిన్ననో మొన్ననో అన్నాడు, గుంటూరు సభలో అల్లర్లను సృష్టించి అమాయకులైన ముస్లింలను ఇరికించామట. అల్లర్లను సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమాయకమైన ముస్లింలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరికించిందట. వైఎస్ఆర్సీపీ నేర ప్రవృత్తికి ఇది నిదర్శనమట. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఎంత సిగ్గు లేకుండా నిన్ననో మొన్ననో అన్నాడు ఈ మాటలు. నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే తాజా అబద్ధం మీద చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరఫున ఒకటే అడగదలుచుకున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గుంటూరులో మైనారిటీల మీటింగు పెట్టి, ముస్లిముల మీటింగులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిములను రమ్మని చెప్పి ఎవరు చెప్పారయ్యా అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఈ పెద్ద మనిషి గుంటూరులో ముస్లిములకు సంబంధించిన మీటింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిములందరినీ కూడా అక్కడికి రమ్మని చెప్పి పిలుపునిస్తే, ఆ పిలుపును పుచ్చుకొని అక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిములు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిములలో కొంతమంది చంద్రబాబు నాయుడు గారి మోసాలు అబద్ధాలు వినలేక చూడలేక వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ ప్లైకార్డులు పట్టుకున్నారు. ఆ నిలదీస్తూ వాళ్ళు ప్లైకార్డులు పెట్టుకున్న దాంట్లో ఏమడిగారో తెలుసా, వాళ్ళు అడిగింది, అయ్యా చంద్రబాబు మీరిచ్చిన హామీలనే మీరు నిలబెట్టుకోండి అంటూ వాళ్ళు ప్లైకార్డులు పట్టుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత ముస్లిములకు కానీ ఎస్టీలకు కానీ మంత్రివర్గంలో స్థానం ఇవ్వని ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మీ ప్రభుత్వమే అని చెప్పి ప్లైకార్డులు పట్టుకొని, ముస్లిములను గుర్తించని ప్రభుత్వం మీది అని చెప్పి వాళ్ళు ప్లైకార్డులు ప్రదర్శిస్తే, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయాల మీద, వాళ్ళంతా కూడా ఆయన ఇచ్చిన హామీల మీద వాళ్ళు ప్లైకార్డులు చూపిస్తే, వారిని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా, ప్లైకార్డులు చూపించారు అని చెప్పి ఆ పిల్లలను ఏకంగా 30 గంటల పాటు ఎక్కడ ఉంచారో కూడా తెలియకుండా పోలీసులు వాళ్ళని నిర్బంధించారు. నిర్బంధించి స్టేషన్ను తిప్పుతూ పోయారు. స్టేషన్ నుంచి స్టేషన్ తిప్పుతూ ఆ పిల్లలను కొట్టారు, హింసించారు. హింసించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంతటితో ఊరుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటో తెలుసా, హింసించిన తర్వాత ఆ పిల్లలు దేశాన్ని విభజించమని చెప్పి వాళ్ళు అడిగారన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు వారి మీద తప్పుడు కేసులు పెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అన్యాయాన్ని వాళ్ళు ప్రశ్నిస్తే, ముస్లిములకు మంత్రి పదవి ఇవ్వని పరిస్థితిని వాళ్ళు ప్రశ్నిస్తే, ఎన్నికలలో మీరు చెప్పిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని చెప్పి వాళ్ళు అడిగితే, మేనిఫెస్టోలో మీరు పెట్టిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని చెప్పి వాళ్ళు అడిగితే, వాళ్ళు మన దేశాన్ని విభజించమని చెప్పి అడిగారు అని చెప్పి
వాళ్ళ మీద ఏకంగా దొంగ కేసులు పెట్టి వాళ్ళను జైలుకు పంపించినారంటే ఈ మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషేనా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా. ఈ పెద్ద మనిషి చేసిన మోసానికి, ఈ పెద్ద మనిషి చేసిన అన్యాయానికి టీవీలలో ఆ ముస్లిం పిల్లలందరూ కూడా అరెస్ట్ అయినారు అని తెలుసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముస్లిం లీడర్లు, మైనారిటీ లీడర్లు వెళ్ళి స్టేషన్కు వెళ్ళి ఆ పిల్లలకు సంఘీభావంగా వాళ్ళను పరామర్శించే కార్యక్రమం చేస్తే స్టేషన్కు వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సైతం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.